हाई फ्रेंड्स वेलकम टू माय वीडियो फ्रेंड्स वीडियो लो थ्री बिजनेस आइडियास यूजफुल थ्री बिजनेस आइडियास चेप्पबोतुन्नानु काबट्टी वीडियो नी स्किप चेयकुंडा स्टार्टिंग नुंची टिल एंड वरकु चूडंडी एंड इंका ना चैनल चूस्तू उंटू इंका सब्सक्राइब चेसुकोपोते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी एंड पक्कने उंडे ओक चिन्न बेल आइकॉन उंटदी दान्नि एक्टिवेट चेसुकोंडी अला अयिते नेनु पेडुतुन्न प्रति ओक्क वीडियो नोटिफिकेशन अनेदी फस्ट गा मी मोबाइल की राडम अनेदी जरुगुतुंदी। ओके फ्रेंड्स आलस्यं चेयकुंडा टापिक लोकि वेल्लिपोदाम। नंबर वन बिजनेस ऐडिया एंटी अंटे स्प्रिंग पोटाटो बिजनेस अन्नमाट। ఇది చాలా కొత్తగా ఉంది అండ్ ఈ కొత్త బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసినట్లయితే చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అండ్ ఈ మిషన్ కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది। మీరు ఏం చేయాలి అంటే అమెజాన్ లోకి వెళ్లి టైప్ చేయండి స్ప్రింగ్ పొటాటో మిషన్ అని మీరు టైప్ చేసినట్లయితే వస్తాయి చాలా మిషన్స్ మీకు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి మనీని బట్టి మీకు నచ్చిన మిషన్ కొనుక్కొని మీకు దగ్గరలో ఎక్కడైనా షాప్ పెట్టి అక్కడ మీరు స్ప్రింగ్ పొటాటో బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అండ్ సింపుల్ బిజినెస్ చాలా మనం తేలికగా చేసుకునే బిజినెస్ అన్నమాట। ఇది మీరు స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం మీద అవుతుంది అండ్ ఈ బిజినెస్ కి మనం పెట్టుబడి కూడా చాలా తక్కువగా పెట్టొచ్చు అండ్ మనీ కూడా మనకి ఎక్కువగా వస్తుంది। ఖచ్చితంగా మీరు ట్రై చేయండి। ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి। అలాగే సెకండ్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। ఇప్పుడు చాలా ఎక్కువగా పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా ఫంక్షన్స్ కి మ్యారేజ్ ఫంక్షన్స్ కి అండ్ బర్త్డే ఫంక్షన్స్ కి మెచ్యూర్ ఫంక్షన్స్ కి ఇలా చాలా చాలా ఫంక్షన్స్ కి పేపర్ ప్లేట్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటున్నారన్నమాట। మనం ఓన్ గా మిషన్ కొనుక్కొని ఇవంతా చేయాలి మనం ఇంట్లో మేక్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది। అలా కాకుండా మనం ఈ ప్లేట్స్ అనేది మన మార్కెట్ లో చాలా మార్కెట్స్ లో హోల్సేల్ ధరలకి లభిస్తూ ఉంటాయి। అక్కడి నుంచి మనం తెచ్చుకొని ఫస్ట్ స్టార్టింగ్ మన ఇంటి చుట్టుపక్కల మన దగ్గరే మీరు ప్లేట్స్ అనేవి అమ్మినట్లయితే మీకు మనీ అనేది రావడం అనేది జరుగుతుంది। ఈ విధంగా కూడా మీరు చాలా ఎక్కువగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। హోల్సేల్ ధరలకి మనకి ప్లేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి। ఇలా మీరు తెచ్చుకొని మీ ఇంటి దగ్గర ఇలా చెప్పినట్లయితే ప్లేట్స్ అమ్ముతున్నారని చెప్పి మీరు అమ్మినట్లయితే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది। రోజుకి 1000 నుంచి మీ ఇష్టం అన్నమాట మీరు అమ్మేదాన్ని బట్టి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు। మనం సొంతంగా మిషన్ కొనుక్కోవాలంటే ఎక్కువ అమౌంట్ అనేది అయిపోతుంది। అలా కాకుండా ఇలా హోల్సేల్ ధరలకు దొరికినవి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకున్నట్లయితే మనకి ప్రాఫిట్ అనేది చాలా చక్కగా వస్తుంది అండ్ మనకి ఎక్కువ కష్టం కూడా ఉండదు। ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। అలాగే థర్డ్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే కర్రీ పాయింట్. కర్రీ పాయింట్ కి చాలా గిరాకీ పెరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగుతున్న సిచ్యువేషన్ లో చాలా మంది వంటలు అనేది చేయకుండా బ్యాచిలర్స్ అవి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా వంటలు బయటనే కర్రీస్ కొనుక్కొని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట। అలాంటి వాళ్ళు మీకు రోడ్ పాయింట్ ఎక్కడైనా హౌస్ ఉన్నా లేదంటే ఏదైనా షాప్ ఉన్నా మీరు ఈ కర్రీ పాయింట్ని స్టార్ట్ చేయండి। స్టార్ట్ చేసి కర్రీస్ ప్రిపేర్ చేసి మీరు సేల్ చేసినట్లయితే మనీ అనేది చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ మీకు మంచిగా కర్రీస్ వండడం వచ్చినట్లయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి మీ సొంతంగా మీ బిజినెస్ మీరే ఓనర్ అండ్ మీరు మనీ ఎర్న్ చేసుకొని లైఫ్లో మంచి స్థాయికి ఎదగాలన్నట్లయితే ఈ యొక్క కర్రీ పాయింట్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు। పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అండ్ వచ్చేసి ఇంకోటి మన స్ప్రింగ్ పొటాటో బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయండి। ఈ త్రీ బిజినెస్ ఐడియాలో ఏ ఐడియా మీకు నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ దిస్ వీడియో టేక్ కేర్ అండ్ బై బై।